నగరంలో అందుబాటులో ఉన్న స్థలాల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు మేయర్ సునీల్ రావు డివిజన్ ప్రజలకు విద్యార్థులకు ఉపయోగపడేలా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా క్రీడా ప్రాంగణాలు నిర్మిస్తున్నామన్నారు మొదటి విడతలో పదిహేను క్రీడా ప్రాంగణాలు నిర్మించి రెండో విడతలో మరో ఇరవై ఆరు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు డివిజన్లో త్వరలోనే పిహెచ్ హెల్త్ సెంటర్ కోసం భవన నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలనే సంకల్పంతో రాష్ట్రంలో తెలంగాణ క్రీడా మైదానాల ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా చేపట్టారని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధిలో భాగంగా గురువారం రోజు నగర మేయర్ యాదగిరి సునీల్ రావు ముప్పై ఐదవ డివిజన్ సప్తగిరి కాలనీలో పర్యటించారు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేటర్ చాడగొండ బుచ్చిరెడ్డితో కలిసి నగరపాలక సంస్థకు చెందిన మూడు లక్షల నిధులతో క్రీడా ప్రాంగణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు క్రీడా మైదానం ప్రారంభానికి వచ్చిన నగర మేయర్ యాదగిరి సునీల్ రావుకు విద్యార్థిని విద్యార్థులు బ్యాండ్ మేళం మరియు కరచనాల ధ్వనులతో ఘన స్వాగతం పలికారు ప్రారంభోత్సవ అనంతరం కార్పొరేటర్ బుచ్చిరెడ్డితో పాటు పలువురు పాఠశాల ఉపాధ్యాయులు సునీల్ రావును శాలువాతో సత్కరించారు క్రీడా ప్రాంగణ నిర్మాణం పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లను ఆదేశించారు ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ క్రీడా ప్రాంగణాలను వారి ఆదేశాల ప్రకారం నగరపాలక సంస్థలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం నూట ఎనభై క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా దశల ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు క్రీడా ప్రాంగణాలు ప్రతి డివిజన్లో యువతకు అందుబాటులో ఉండే విధంగా స్థలాల అనుకూలతలను బట్టి నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు అనంతరం నలభై రెండవ డివిజన్లో మేయర్ సునీల్ పర్యటించారు స్థానిక కార్పొరేటర్ మేచనేని వనజ అశోక్ రావుతో కలిసి డెబ్బై ఐదు మందికి నూతనంగా ఆసరా పింఛన్లు మంజూరు కాగా ఈ రోజు సుమారు యాభై ఐదు మంది లబ్దిదారులకు పింఛన్ కార్డులను పంపిణీ చేశారు అనంతరం బతుకమ్మ దసరా పండుగలను పురస్కరించుకుని మున్సిపల్ కార్మికులకు పంపిణీ చేశారు బతుకమ్మ దసరా పండుగలు తెలంగాణకు ముఖ్యమైన పండుగలన్నారు మేయర్ సునీల్ రావు ఈ పండుగలను పారిశుధ్య కార్మికులు ఘనంగా నిర్వహించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు కరీంనగర్ నగర పాలక సంస్థలో పదిహేను వందల కార్మికులు కార్మికులున్నారని వారందరికీ ఆయా డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు నూతన వస్త్రాలను పంపిణీ చేయనున్నారన్నారు కష్టకాలంలో పారిశుద్ధ్య కార్మికులు అంకిత భావంతో పనిచేసి విలువైన అందించారని అలాంటి వారికి పండుగల వేళ నూతన వస్త్రాలను అందించడం గొప్ప కార్యంగా భావిస్తున్నానన్నారు ఈసారి మరింత నాణ్యతతో కూడిన గొప్ప డిజైన్లతో కూడిన బతుకమ్మ చీరలను అతి త్వరలో పంపిణీ చేస్తామన్నారు మేము నగరపాలక సంస్థ అనేది ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం పనిచేసే సంస్థ కాబట్టి మా కార్పొరేటర్ గారు అదేవిధంగా నుంచి చేసిన విజ్ఞప్తులు అన్నిటిని కూడా పరిశీలిస్తాం తప్పకుండా కూడా ఇదిలా అవైలబులిటీని బట్టి ప్రాధాన్యత క్రమంలో పన్నాలని పూర్తి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం నగరంలో ఎక్కడ కూడా ప్రభుత్వ పాఠశాలలు కానీ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ ప్రతి చోట కూడా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం రెండో విడతలో మిగతా చోట్లల్లో ఎందుకంటే ఊరు బయట చాలా దూరం ప్రజలకు దూరంగా ఏర్పాటు చేస్తే అవి ప్రజలకు వాడుకోరు కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉన్న స్థలాల్లో ప్రజలకు రీచబుల్ ఉండే ప్లేసెస్లో ఏర్పాటు చేసినట్లయితే దాని యొక్క ఉద్దేశం ది దాన్ని ఉపయోగించే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ప్రభుత్వం ఏదే ఉద్దేశం కోసం ఈ కార్యక్రమం తీసుకుందో ఆ ఉద్దేశం పూర్తి స్థాయిలో సద్వినియోగం అయ్యే విధంగా మా కార్యక్రమాలు తీసుకుంటాం అదేవిధంగా ముప్పై ఐదు డివిజన్లో బ్రహ్మాండమైన ఇప్పుడు ముప్పై ఐదు పద్నాలుగు డివిజన్లకు మధ్యలో బ్రహ్మాండమైన వెల్డింగ్ జోన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది గతంలో మాచర్ల గార్డెన్ దగ్గర వర్షం వచ్చిందంటే చాలా మాచర్ల గార్డెన్ నుంచి ఎంఆర్ గార్డెన్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇళ్ళకు నీళ్ళు వచ్చి రోడ్డు మీద నీళ్ళు వచ్చిపోయినటువంటి పరిస్థితి మరి కార్పొరేటర్ చాలా సంవత్సరాలు కూడా బుచ్చేడి గారు సీనియర్ కార్పొరేటర్ నాతో పాటు నాలుగోసారి కార్పొరేటర్ ఉన్నారు వారు ప్రతిసారి కూడా ఈ సమస్య ఎన్ని ఎన్ని పాలక వర్గాలు చూసి తీసుకొచ్చిన సమస్య పరిష్కారం కాలేదు ఈ రోజు మేము దాన్ని చిత్త ప్రయత్నించి ఈరోజు ఆ సమస్య పరిష్కారం చూపడం జరిగింది